వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ రోజు ప్లీనరీలో ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం అనే అంశం మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఒక చర్చ చేయబోతున్నారు అని చెప్పి మనం ప్రొద్దున మాట్లాడుకున్నప్పుడే ఈ అంశం నా దృష్టికి వచ్చినప్పుడే నాకు చాలా స్పష్టంగా అర్థమైంది, ఇది కేవలం పేర్ని నాని కొడాలి నాని వీళ్ళిద్దరి కోసమే ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టున్నారు. వాళ్ళిద్దరిని పిలిపించేసి ఇటు సైడ్ వాళ్ళను మామూలుగా ఉతకరు, ఒక ఏమంటారు స్పోర్ట్స్ భాషలో చెప్పాలి అంటే పేర్ని నాని గారు ఏమంటారు హాకీ లాంటిది ఆడితే, కొడాలి నాని గారు అయితే ఏకంగా ఫుట్బాల్ ఆడేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది అంటే అయినా వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు ఆ ప్లీనరీలు పోయిపోయి లంచ్కు ముందే వీళ్ళిద్దరు స్పీచ్లు పెట్టాలా, ఆ కార్యకర్తలు అరిసి 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 ఎంతగానో అరిచినారంటే వాళ్ళ అరుపులకు ఈ పేరుని కొడాలి మాట్లాడేటప్పుడు కనీసం నిమిషం పాటు పూర్తిగా గ్యాప్ అంతే ఆపేశారు. అట్లా వాళ్ళు అరుస్తూనే అరుస్తూనే ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి విజయమ్మ గారు కూడా పక్కనే కూర్చొని దాన్నే అంటే ఫుల్ నవ్వుతూ ఎంజాయ్ చేశారు కూడా దాదాపు నిమిషం పైన మధ్య మధ్యలో అంతే అంతగానో అరుస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే కార్యకర్తలు అరిసి 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 లోపలదంతా అరిగిపోయి తర్వాత లంచ్ టైంకి ఏమైంది ఒక్కొక్కరు రెండు పేట లాగించేసి ఫుడ్ ఏమైనా తక్కువ వస్తుందేమో వీళ్ళు మళ్ళీ అన్నా వండిపించుకోవాలి ఏమని అంతగానో అరిసి అరిసి బహుబోయ్ పండగ చేసుకున్నారు వాళ్ళు. సరే అక్కడ ఫుడ్ అనేది ఒక్కొక్కరు రెండు పేటలు లాగిస్తే ఇలా చర్చనే దుష్ట చతుష్టయం ఎల్లో మీడియా కదా. సో వీళ్ళ వ్యతిరేక ఛానళ్ళలో టీవీ ఛానళ్ళలో కూర్చొని ఉంటారు కదా వీళ్ళు లంచ్ బాక్సులు తెచ్చుకొని వాళ్ళు ఈ స్పీచ్లు విని ఆ లంచ్ బాక్సులు పక్కన పడేసి గొక్కబెట్టి ఏడ్చింటారు రక్త కన్నీరే. ఈ టీవీ స్టూడియోలో ఏమో అన్నం మిగిలిపోయింది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఒక్కొక్కరు రెండు మూడు ప్లేట్లు అరిసి 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 ఆకలి. మరి దీనికి అంతటికీ కూడా కారణం ఈ కొడాలి పేని నానే గారు ఇద్దరే? అసలు ఆ డైలాగులు ఎట్లా వచ్చాయో ఆ మాటలు ఎట్లా వచ్చాయో బాబోయ్. నిజంగానే పేని నాని గారు చెబుతున్నారు భగభగమంటే సురీల్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అంత పవర్లో ఉన్నటువంటి సోనియా గాంధీనే లెక్క చేయలే మీరేం రాబాయ్, మా జగన్ ఎదుర్కొనేది సింహం లాంటి మనగాడు ఆయన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు అంటూ ఉన్నారు మీరందరూ విడివిడిగా రండి విడివిడిగా రండి చూసుకుందామని చెప్పి ఏహే విడివిడిగా ఏంది ఒక్కొక్కరినొకసారి ఒక్కొక్కరినొకసారి కొట్టడం ఏంది, అదేదో సినిమాలో విలన్ పక్కన నోళ్ళు హీరోతోటి పక్కన నోళ్ళతో వాని కొట్టి ఈని కొట్టని చెప్పి కొట్టిపిత్తుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అది నన్ను కొట్టినావు కదా పవన్ కళ్యాణ్ కొట్టు దిగిన కొట్టు వాళ్ళను కొట్టు అని ఏహే అందరు కట్టగట్టుకొని రండి చింతకాయ పచ్చడి చేసి ఒకేసారి పంపించేస్తాం, మీరు కట్టగట్టుకొని వస్తే చేసేదేముంది విడివిడిగా వచ్చే చేసేదేముంది, ఏమీ చేయలేరు మీ వల్ల ఏమీ కాదు, రోజు ఆ సూట్లు వేసుకొని విషపరాతలు విషప పలుకులు పలుక్కుంటూ పోవాల్సిందే, మాకు బ్రహ్మాండంగా ప్రజామద్దతు అనేది ఉంది, ఇక్కడ మా పార్టీలో కార్యకర్తలు కూడా కొందరు ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు మంత్రులు పట్టించుకోలేదని చెప్పి కొందరు ఫీల్ అవుతున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది, మీరు దాన్ని పట్టించుకోకండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు డైరెక్ట్ కనెక్షన్, మధ్యలో మేమేంది మా మొహన్ ఒక బీఫామ్ కొట్టి పడేస్తే వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్లో పడేస్తే ఆయన మొహం చూసుకుని ఎమ్మెల్యేలే మంత్రులైన వల్ల మేము ఈరోజు ఉండవు రేపు పోతాం, మీకు జగన్ గారికి కనెక్షన్ మాత్రం ఎప్పుడు ఉండేది, ఆయన ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించండి, ఆయనకు ఎవరు బీఫామ్ ఇచ్చినా కనుక వాళ్ళకు ఓట్లేయండి కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పి పేర్ని నాని గారు ఇంకా ఈ దుష్ట చతుష్టయమని వాళ్ళు అనుకునే ఈ టీవీ ఛానళ్ళని అయితే ఓ ఆయన అయితే ఏక అట్లా బండకేసి ఉతికి ఆరేశాడు ఆయన కూడా చాలా సుదీర్ఘంగా. ఇంకా కొడాలి నాని గారు ఆయన తెలుసుగా మామూలుగా మాటే దూకుడు పదాలు దూకుడు మొదలు పెట్టడం దగ్గర నుంచే మొదలెట్టాడే, మా నాయకుడు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు మీరేంది నా ఈక మొక్క పీకేదని చెప్పి ఓ వాళ్ళు పీకాలంటే మా నాయకుడు వరకు రావాలా, నా గడ్డంలో ఉన్న ఒక బొచ్చు పీకుతారు వీళ్ళు, ఒకడేమో పచ్చళ్ళు అమ్ముకొని పచ్చళ్ళు అమ్ముకొని ఒకటి రాసిన రాతలు నేను రాతలు రాస్తేనే జనాలు చూసి అదే ప్రభుత్వాలను అధికారంలోకి తెచ్చేస్తారని చెప్పి ఇంకా బ్రహ్మలో ఉండు ఒకడు, ఇంకొకడేమో ఆ బిహెచ్ఎల్లో పనిచేసుకుంటూ ఏమంటారు గుండు బొడుగుండు మీద ఎంటికలు మొలిపిస్తా అని చెప్పి బొచ్చు మొలిపిస్తా అని చెప్పి ఏదో ప్రపంచంలో ఎవడో కనిపెట్టలేదు నేను కనిపెట్టాను చెప్పి 500 కోట్లు సంపాదించుకుని ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నాడు, గుండు మీద బొచ్చేదిరా బాబు నువ్వు బొచ్చు కొడుకు మొలిపించేది అంటున్నాడు. ఇంకో మరొకనేమో సైకిళ్ళ మీద పేపర్లు వేసుకొని తగ్గి సైకిళ్ళ మీద తిరిగి తిరిగి ఆ పత్రిక ఛానల్ని స్వాధీనం చేసుకున్నాడు, వీళ్ళకు ఒక చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి తోడయ్యాడు, వీళ్ళు నలుగురు ఏమీ పీకలేరు వీళ్ళ వల్ల ఏమీ కాదు, మీరు ఆడ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోవలసిందే, ఆ ఏడవడం కూడా చంద్రబాబు నాయుడికి రాదు, ఎడుతెడుతూ కన్నీలు తుడుచుకోకుండా ముక్కు తుడుచుకుంటాడు ఏడిచేదిగానే ఏడుతుంది, నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు ఏడవాలంటే ఎట్లా ఏడవాలో ముందర ఒక స్క్రీన్ పెట్టి చంద్రబాబు నాయుడికి చూపించాలి 20 ఏళ్ళ నుంచి చూడలేకపోతున్నావు ఈయన ఏడుపులు అని చెప్పి ఆ ఏడుపు కూడా ఒక నటనే
అని చెప్పి ఇప్పటి వరకు రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్, విజయమ్మ అనేవాళ్ళు ఈ మధ్య విజయమ్మ గురించి కానీ ఎక్కువ మాట్లాడుతున్నారు. తల్లి విలువ తెలుసా మీకు, ఒక తల్లిదండ్రికి పుట్టారా మీరు, ఒక అమ్మ అబ్బకు పుట్టారా అని చెప్పి ఆయన భాషలో ఆయన విజయమ్మ బిడ్డల బాగు కోసం తాపత్రయపడుతుంది అని చెప్పి ఈ మధ్య విజయమ్మ గురించి మాట్లాడుతున్నారు. ఈ మధ్య మళ్ళీ జగన్మోహన్ గారి కూతురు గురించి, ఆ పిల్ల గురించి కానీ మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళి ఆ పాప కాన్వకేషన్ సర్టిఫికేట్ తీసుకుంటుంటే తల్లిదండ్రులు పక్కన నిలబడి దాన్ని అంటే ఒక సర్టిఫికెట్టు అంటే పట్టుకొని నిలబడితే ఆ ఫోటోలు బయటకు వస్తే వీళ్ళు మళ్ళీ ఏకరవ పెట్టేసి ఆయన అంటున్నాడు ఫోటో అండి చంద్రబాబు, వాళ్ళ కూతురు కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయాడు జగన్ అని చెప్పి అంటూ ఉన్నాడు. ఏం బుద్ధి లేదా అని ఆయన భాషలో ఆయన వర్డ్స్ ఉంటాయి కదా, మనం అయితే కొన్ని రిపీట్ కూడా చేయలేము. ఆయన ఏమంటున్నాడు, నీ కొడుకు స్టాన్ఫర్డ్, నీ కొడుకు ఆడ చదువుతున్నప్పుడు నువ్వు నీ కుటుంబం ఏమైనా కనుక నడుచుకుంటూ పోయినారా లేకుంటే సముద్రంలో ఈదుతూ పోయినారా అంటున్నాడు. అప్పుడు ఫ్లైట్ వేసుకోమో కూడా సముద్రంలో ఎగిరి ఈదుతూ పోయినారా లేకుంటే నడుచుకుంటూ పోయినారా అని చెప్పి అది ఏం వాయించడం బాబు, ఆయన అంత గ్యాప్ లేదు, కాసేది ఊపిరి తీసుకుంటా లేడు, అసలు దబిడి దబిడి అన్నట్టు. వాస్తవానికి పేరి నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తగ్గేదేలే అని అన్నారు, కానీ ఈ కొడాలి నాని గారు అయితే నిజంగానే తగ్గేదేలే అన్నట్టు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సీరియస్ రిక్వెస్ట్ అంటే ఏం చెప్తాడో అనుకున్నా నేను, ఏమంట ఇక్కడే అమరావతిలో ఒక 5 ఎకరాలు అనేది చంద్రబాబు నాయుడు మానసిక వైద్యాలయం అంట, చంద్రబాబు నాయుడు మానసిక వైద్యాలయం అని మొత్తం పసుపురంగం ఏం చేయాలంట, అక్కడ ఈ వైద్య ఈ హాస్పిటల్ నెలకొల్పడానికి కారణమైన వాళ్ళని రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు మాత్రం పెట్టాలట. ఈ మానసిక వైద్యాలయంలో మాత్రం ఈ పిచ్చోళ్ల లెక్కన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక 3 టీవీ ఛానల్ ఎంబీలు అంటే మధ్యలో లొకేషన్ కానీ అక్కడ పోయాలి. 24 ఎన్నికల తర్వాత వాళ్ళు ఖచ్చితంగా పిచ్చి పడుతుంది, ఆ పిచ్చి పడుతుంది కాబట్టి పిచ్చి ఆసుపత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఏర్పాటు చేయాలి. అండ్ వాళ్ళు కాలం చేసేంత వరకు వాళ్ళ జీవితాంతం కూడా ఆ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ ఉండాలి. సో వాళ్ళకు వైద్యం చేయించే బాధ్యత మాత్రం మీరు తీసుకోండి అనా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ బాధ్యత తీసుకోండి అని సీరియస్ రిక్వెస్ట్ ఉంటే ఇంకేదో అన్నా చంద్రబాబు నాయుడు మానసిక వైద్య కళాశాల అంటారు. అయిపోయాయి ఈ స్థాయిలో ఏకి ఏగితే ఆ కార్యకర్తలకేమో భూమి మీద కాళ్ళగుతలేవు, ఆనందంతో ఎగిరి వాళ్ళకు ప్లీనరీ అంటే పండగ అవునో కదా ఎంతవరకు తెలియదు, కానీ ఈ కొడాలి నాని పేని నాని గారు మాట్లాడితే మాత్రం ఇది వాళ్ళకు ఒక పెద్ద పండగను మించి ఒక రేంజ్లో పండగ చేసుకున్నారు. వీళ్ళకేమో ఈ మాటలు తూటా లెక్కన వెళుతూ ఉంటాయి. చివరికి పాపం ఆ టీవీ ఛానల్లో వీళ్ళ స్పీచ్ కింద ఏం రాయాలో ఏం లైన్లు పెట్టుకోవాలో తెలియక కొడాలి నాని గారి స్పీచ్ కింద ఈ టీవీ ఛానల్ ఒకటైతే ఏమంటారు, పీకుడు ప్రావీణ్యం, బొచ్చు పీకుడు ప్రావీణ్యము అని చెప్పి ఎక్స్ మినిస్టర్ కొడాలి నాని స్పీచ్ అని చెప్పి పెట్టారు. నేను చెప్పానుగా ఈ స్టూడియోలలో మధ్యాహ్నం అన్నం ఖచ్చితంగా తినిండరు, ఆ స్పీచ్లు ఏంటంటే ఖచ్చితంగా తినిండరు. వాళ్ళేమో అరిసేసి 2 ప్లేట్లు తిన్నారు. ఎందుకే పాపం కొడాలి నాని గారు, పేరు నాని గారు అన్నం తినే ముందు వాళ్ళకేమో 2 ప్లేట్లు, ఇక్కడ వీళ్ళకేమో అసలు వాళ్ళు నోటికాడ ముద్దలాగేసుకున్నట్లు ఆడి తింటారు ఈ స్పీచ్ ఇచ్చిన తర్వాత. మీరు భలే ఉన్నారు,